నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ న్యూస్. ఇక వివరాలకు వెళ్తే, ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అన్ని విధాల సన్నద్ధతతో ఉన్నదని ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు సింగపురం ఇందిర అన్నారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఆమె గ్రామాన పర్యటన జరిపారు. ప్రతి గ్రామంలోనూ ఇందిర పర్యటనకు ఘన స్వాగతం పలుకుతున్నారు, అడుగడుగున ఆత్మీయతను పంచుతున్నారు. ముఖ్యంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇందిరను సొంత ఆడపడుచు మాదిరిగా అందరూ ఆదరిస్తున్నారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించడమే తమ ధ్యేయమని అన్నారు. ఇప్పటికే ప్రజలకు అందించే సేవల గురించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని, తమది పేద ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర చూసి కేసీఆర్ జడుసుకున్నారని, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని సింగపురం ఇందిర అభిప్రాయపడ్డారు. వందమందిని తీసుకొచ్చి మీటింగ్కి, మరి అవి మీటింగ్లు అన్ని సక్సెస్ చేస్తారని మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. అంత ఉత్సాహం మీ లోపల ఉంది. మరి ముఖ్యంగా మా మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఎప్పుడో రిలీజ్ చేశారు. మరి కేసీఆర్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేదు, వాళ్ళ క్యాండిడేట్ దొరకలేదు అని చెప్పుకుంటున్నారు. కానీ లాస్ట్ ఇయరే ఎండాకాలం మార్చిలోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బస్సు యాత్ర ఒకటి మొదలుపెట్టి మరి మా ప్రచారం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 50 మీటింగ్లు 100 మీటింగ్లు అని చెప్పుకునే ఆయన, మా ఈ 100 మీటింగ్లు లాస్ట్ ఇయరే అయిపోయినాయి, అందరు మీరు గమనించిండ్రు. ఆ బస్సు యాత్ర చూసిన తర్వాతనే ఆయనకు భయం పుట్టి తొందరగా గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకున్నారు. బస్సు యాత్ర అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో, రాహుల్ గాంధీ గారు సంగారెడ్డిలో ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆయన ఊహించని రీతిగా జనాలు వచ్చి ఆ వ్యతిరేకత ఆయన కనబడ్డది. దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బస్సు యాత్ర చేసినప్పుడు అప్పుడే అందరు కాంగ్రెస్ వైపు రావడానికి మరి సిద్ధమయ్యారు. తర్వాత మన టీఆర్ఎస్ మేనిఫెస్టో చూసినట్టయితే ఒక వేలం పాట లాగుంది, అదొక మేనిఫెస్టో లాగలేదు. ఒక వేలం పాట ఎట్లా చేస్తారో ఆ విధంగా ఆయన రూపొందించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ లాస్ట్ టైం మేనిఫెస్టో పక్కకు పెట్టుకొని అందులో ఎన్ని కంప్లీట్ చేసినాము, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నామని చూపియాల. లాస్ట్ టైం మేనిఫెస్టో మొత్తం కంప్లీట్గా 100% చేసినప్పుడే కొత్త మేనిఫెస్టో ఇవ్వాలి వాళ్ళు. పథకాలు అనేటివి లాస్ట్ టైం ఇచ్చిన పథకాలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా మళ్ళీ కొత్తది మేనిఫెస్టో తీసుకొస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు గారు, ఆయన అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. వీళ్ళకేమి ఎట్లా చెప్తే అట్లా వింటారు. నేను రమ్మంటే వచ్చిండ్రు, సాగుమంటే వచ్చిండ్రు, బతకమంటే బస్తారు, కూసమంటే కూసుంటారు, నిలబడమంటే నిలబడతారు అన్న ఆ ధ్యానంలో ఉన్నాడు. కానీ మనం ఎంత ప్రేమిస్తామో కోపం వస్తే మన కోపం కూడా ఆయనకు తెలియదు. తెలంగాణలో తెగిస్తే ఆడవాళ్ళు ఎంతవరకు పోతారో ఆయనకు అంతకంటే అర్థం కాదు. ఎందుకంటే ఆ కోపం అనేది మనం ప్రేమ ఉంటుంది మనకు ఆకర్షణట్లయి. ఎందుకంటే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి అని ఆశతోని. ముఖ్యంగా మహిళలు ఏంటంటే ఇల్లు అంటే సొంత ఇల్లు అంటే అందరికీ మహిళలకు ఒక అంటే ఒక కళలాగా ఉంటుంది. ఆ కళ నెరవేయడానికి ఇస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో అందరం ఓట్లు వేస్తే అది పక్కకు పెట్టి ఇప్పుడు 5 లక్షలు ఇల్లు కాదు 6 లక్షలు ఇస్తా అంటే అప్పుడు చెప్పిన మాట ఎవరు నమ్మడానికి ఇప్పుడు ఇక్కడ సిద్ధంగా లేరు. ఆయన ఓటము ఖాయమని ఆయనే అంగీకరిస్తున్నాడు. ఎప్పుడైతే 105 మంది ఎమ్మెల్యేలను ఒకటేసారి డిక్లేర్ చేసిండో అప్పుడే ఆయన ఓటమి అంగీకరించినట్టు. గెలిస్తే గెలవని పోతే ఓని అనేసి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఎంత వ్యతిరేకం వచ్చినా ఎమ్మెల్యేల మీద, ఎన్ని సర్వేలలో అందరు వ్యతిరేకం చెప్పినా మళ్ళీ అదే క్యాండిడేట్లను డిక్లేర్ చేసి